వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. ఈరోజు ఆలూరు పట్టణంలో ఐజేయు ఏపీయుడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్త నిరసనలో భాగంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక అంబేద్కర్ కూడలినందు రాస్తారోకో నిర్వహించి జర్నలిస్టుల హత్యలు అరికట్టాలి, జర్నలిస్టులకు వేతనాలు ఇవ్వాలి, 65 సంవత్సరాలు నిండిన జర్నలిస్టులకు పింఛన్ సౌకర్యం కల్పించాలి అంటూ పలు సమస్యలను ఐజేయు ఏపీయుడబ్ల్యూజే జర్నలిస్టుల సంఘాలు డిమాండ్ చేశాయి. అనంతరం మూగజంతువు బసవన్నకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విలేకరులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని, వివిధ సమస్యలను పరిష్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల నియోజకవర్గ కేంద్రాల్లో ఉత్తర మహాకరి ఆలూరులో కూడా మనమందరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విలేకరులకు కనీస వేతనాలు కూడా ఇవ్వడం లేదు. అలాగే విలేకరులకు ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కరించడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. అందుకే విలేకరులు జర్నలిస్టులు అందరూ పార్టీలకు అయితంగా సంఘాలకు అయితంగా ఈరోజు ప్రభుత్వాలపై పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతిరోజు 24 గంటలు శ్రమించే మనం మన హక్కుల కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీనియర్ జర్నలిస్ట్ చంద్రబాబు నాయుడు సార్ గారిని మాట్లాడాలని కోరుతున్నాయి. అదేవిధంగా ఈ సమాజ సేవ కోసం నిత్యం పోరాటం చేసినటువంటి ఏకైక సంస్థ ఏదంటే అది ఒక మీడియా సంస్థ. అలాంటి సంస్థ పని ఈరోజు దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులను తీవ్రంగా ఏపీయుడబ్ల్యూజే అదేవిధంగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్గా తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఈ జర్నలిస్టులపై దాడులను అరికట్టడానికి ప్రత్యేకమైన ఒక చట్టం తేవాలని చెప్పేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఏపీయుడబ్ల్యూజేగా ఐజేయుగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు పత్రికలపైతేనేమి జర్నలిస్టులపైతేనేమి విపరీతంగా దాడులు జరుగుతున్నా కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఈరోజు ఎటువంటి చర్యలు తీసుకోవడానికి కోరుకోవడం లేదు. దీనిపైన ఈరోజు ఏపీఓడబ్ల్యూజే అదే ఇండియన్ జర్నలిస్ట్ నేను దేశవ్యాప్తంగా ఒక పిలుపునిచ్చింది. ఈరోజు జర్నలిస్టులకు కనీస వేతనం ఇవ్వటం లేదు, కనీస వేతన చట్టాన్ని అమలు చేయడం లేదు. యాజమాన్యాలు జర్నలిస్టులను ఒక పశువులాగా వాడుకుంటున్నారు తప్ప వాళ్ళకి ఎలాంటి వేతనం ఇవ్వట్లని చెప్పేసి ఈరోజు ఏపీఓడబ్ల్యూజే కన్నీళ్ళ చేసింది. ఆ కన్నీళ్ళలో భాగంగా ఈరోజు ఆలూరులో మనము ఈరోజు నిరసన దిగామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. సోదరులారా, ఈరోజు నరేంద్ర మోడీ అయితేనేమి చంద్రబాబు అయితేనేమి జర్నలిస్టుల పైన కవడ ప్రేమను చూపిస్తూ నిజంగా మమ్మల్ని మోసం చేస్తున్నారు. ఈ మోసాన్ని విలేకరులతో కలిసి ముక్తకంఠంతో తీవ్రంగా ఖండిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు ఈ యొక్క నిరసన కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్ట్ కోటి సారు అధ్యక్ష వహించి మిగతా సభ్యులను కూడా మాట్లాడిన కోరుతున్నాం. ప్రస్తుతం ఈ తరుణంలో జర్నలిస్టు పై జరుగుతున్న దాడులు చాలా అన్యాయంగా ఉంది. జర్నలిస్ట్ అంటే ప్రజల్లో ఏదో ఒక ఆపదలో ఉన్నారు. ఇంకో రెండో విషయం ఏమంటే జర్నలిస్టుకి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు సత్వరంగా అందేలా చూడాలి. విలేకరులపైన జరుగుతున్న దాడులు దానిపైన మొత్తం భారతదేశంలో జర్నలిజం అంతా దీన్ని ఖండిస్తున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య కాలంలో జర్నలిస్టులపై ఎక్కువ కాలం దాడులు జరుగుతున్నాయి. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి అలాంటి కార్యక్రమం తిరిగి జరగకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ప్రతి విలేకరులకి 60 నెలలకు పింఛన్ 65 రూపాయల ప్రకారం 62,000 రూపాయల ప్రకారం పింఛన్ మంజూరు చేయాలి, పక్కా గృహాలు మంజూరు చేయాలి, రాజీలైన జర్నలిస్టులు కూడా ఈ పథకం వర్తింప చేయాలని నేను కోరుతున్నాను. నమస్తే. అది కనబడదనా? ఏపీయుడబ్ల్యూజే.